హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది దీంతో ఎవరు వేగంగా స్పందిస్తారు అన్నట్టుంది ఎందుకంటే అక్కడ ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవడం ఇంతవరకు జరగలేదు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది అక్కడ గద్దె దిగుతుందన్నటువంటి ప్రచారం జరుగుతుంటే లేదు గెలుస్తామని చెప్పుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా ఆ సెంటిమెంట్ని మార్చాం కదా అని చెప్తాను ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో చూడాలి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో చూస్తే తొలి జాబితా మాత్రం బీజేపీ విడుదల చేసింది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అరవై రెండు మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది కేబినెట్ మంత్రి మహేంద్ర సింగ్తో పాటు పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించింది ఇది ముఖ్యం మన ఉత్తరప్రదేశ్ ఫార్ములా అనమాట అయితే మహేంద్ర సింగ్ కొడుక్కి టికెట్ దక్కింది ఇద్దరు మంత్రుల స్థానాలు మార్చింది ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర అత్యున్నత నేతలతో కూడినటువంటి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం జాబితాను ఖరారు చేసింది రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సీఎం ఠాకూర్ మళ్ళీ శరాజ్ అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దిగబోతున్నారు మాజీ సీఎం సీనియర్ నేత ప్రేమ్ కుమార్ దుమాలన్కి టిక్కెట్ దక్కలేదు డెబ్బై ఎనిమిదేళ్ల వయసు కారణంగా